ప్రస్తుతం తిరుమల లడ్డు వివాదం దేశవ్యాప్తంగా చర్చగా మారింది. పవన్ కళ్యాణ్ వివాదంలో నిలబడి సనాతన ధర్మం అంటూ పోరాడుతున్నారు. అయితే పవన్ పై కూడా విమర్శలు వస్తూనే ఉన్నాయి. లడ్డు వివాదం మొదలయ్యాక ఇటీవల ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి తప్పు జరిగి ఉంటే మీరే అధికారంలో ఉన్నారుగా, విచారణ చేయించండి, అంతేకాని మీరెందుకు ఆందోళనను వ్యాప్తి చేస్తున్నారు అని అన్నారు. ఇక దేశవ్యాప్తంగా ఈ సమస్యని ఎందుకు తీస్తున్నారని అన్నారు. ఇప్పటికే మన దేశంలో చాలా మతపరమైన గొడవలు ఉన్నాయి అని ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. ఇక దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ అయ్యారు. సనాతన ధర్మంపై దాడి జరిగినప్పుడు మాట్లాడకూడదా అంటూ ఆగ్రహించారు. మీకు ఇదంతా హాస్యం కావచ్చు, మాకు ఇదంతా చాలా బాధ అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ స్పందించారు. ఇక తన వ్యాఖ్యలను పవన్ అపార్థం చేసుకున్నారని చెప్పారు. తను ఒకటి చెప్తే మరోలా అర్థం చేసుకున్నారని తెలిపారు ప్రకాష్ రాజ్. ఇక తను ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్లో ఉన్నానని, ఈ నెల 30 తర్వాత వచ్చి అన్నిటికీ సమాధానం చెప్తానని చెప్పారు. ఇంతలోపు వీలైతే తన ట్వీట్ను మళ్ళీ చదివి అర్థం చేసుకోవాలని నటుడు ప్రకాష్ రాజ్ కోరారు. నేను చెప్పింది ఏంటి? మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను, 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్యం మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పింది ఏంటి? మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను, 30వ తారీఖు తర్వాత వచ్చి